Hi friends, welcome back to Sai Prasanna Vlogs. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియోలో మీకు లాస్ట్ టైం మసే మార్కెట్ వీడియో తీసినప్పుడు నేను చెప్పాను ఇంకొకటి పెద్ద మార్కెట్ ఉంది మసే మార్కెట్ వీడియో సాటర్డే మార్కెట్ అని. ఈ మార్కెట్ సాటర్డే సండే రెండు రోజులు ఉంటుంది. అవన్నీ ఇక్కడ చూపిస్తాను. పెద్ద మార్కెట్ అన్నమాట ఇది. 4-5 రోజులు పట్టింది నాకు చూపించడానికి. ఒక్కసారి సరిపోలేదు. మేమైతే మాస్క్లు గ్లౌజులు అన్నీ వేసుకొని సేఫ్గానే షాపింగ్ చేసాము. డోంట్ వరీ, మీకోసం అండి ఈ తిప్పలన్నీ మీకు చూపిద్దామని. విత్ బాక్స్ ఇగో రెండు చూద్దాం. 4000 టూ ఎక్స్పెన్సివ్ రఫీకి. ఇవైతే లాస్ట్ టైం చూపించాను కదా మార్కెట్లో గుమ్మడికాయలతో చేస్తారని ఇత్తనాలు తీసి. పైన కట్టుకుంటారు అంతే. కానీ చాలా 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 బేరాలు ఆడాల్సి వచ్చింది. ఇందాక చూసాం కదా ఆ షాప్లో అయితే మేము ఇవ్వలేదని చెప్పి వీడియో కూడా వద్దన్నారు. తర్వాత మళ్ళీ వాళ్లే పిలిచి మళ్ళీ వాళ్లే ఇచ్చారనమాట. చాలా బేరం ఆడాము. చూసారా యానిమల్స్ అన్నీ ఎలా ఉన్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. లాస్ట్ వీడియోలో మసేమారా వీడియో చూపించాను కదా, మసేమారా వీడియోలో రియల్ యానిమల్స్ అయితే ఇక్కడ బొమ్మ యానిమల్స్. ఇది పెద్ద మార్కెట్ చూడండి. నాకు ఇది 1 రో, తర్వాత ఇంకొక రోజు చూపించాను. అలాగే 4-5 రోజు ఉన్నాయి అన్నమాట ఇలాగ ఇలాంటిది. అందుకని పర్టికులర్గా నేను ఏది చూపించలేదు మీకు. ఈ బుట్టలు కూడా చాలా బాగుంటాయండి. యాక్చువల్గా ఈ బుట్టలు కూడా వాళ్ళకి మార్కెట్ కల్లా తీసుకెళ్తాను. బుట్టలు కూడా చాలా బాగుంటాయి. యు నో అవర్ లాంగ్వేజ్? నేను ఎందుకు పర్టికులర్గా చూపించలేదు అంటే రీజన్ వచ్చి మీకు లాస్ట్ టైం ఆల్రెడీ నేను చూపించేసాను ఏమేమి వెరైటీస్ ఉంటాయి ఏంటి అనేది. మళ్ళీ నేను పర్టికులర్గా చూపించడం ఎందుకులే అని కొన్ని కొన్ని మేము కొన్నయ్యి అలాంటివి చూపించాను. బట్ కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ కెన్యా లేదు, ఇక్కడ ఉన్నోళ్ళకి కానీ కొత్తగా ఉన్నోళ్ళకి కానీ ఇక్కడ ఇలాంటి ఇంకొక మార్కెట్ ఉంది అని చెప్పటం నా ఇంటెన్షన్ అనమాట. అది సాల్ట్ పెప్పర్ వేసుకుంటారని చెప్తున్నాడు తను. ఇలా కొన్ని కొన్ని వెరైటీస్ బ్యాంగిల్స్ అలాంటివన్నీ చూపించాను అనమాట. ఇవన్నీ వుడెన్ స్టిక్స్ లాస్ట్ టైం కూడా చూపించాను. ఆ చిన్న మార్కెట్ అయినా కొంచెం కొంచెం వెరైటీ ఉంది. ఇది పెద్ద మార్కెట్ కాబట్టి సేమ్ ప్రోడక్ట్లో ఎక్కువ వెరైటీ దొరుకుద్ది, ఎక్కువ మెటీరియల్ దొరుకుద్ది మనకి. అందుకని ఇక్కడ చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయి. అక్కడ కొంచెమే ఉన్నాయి కదా లాస్ట్ టైం వీడియోలో. ఇక్కడైతే చాలా బట్టలు చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో అయితే ఆ అమ్మాయి నాతో జోక్లు వేస్తూ ఉంది, నన్ను వీడియో తీయది అని. అంటే సరే అని చెప్పి కాసేపు వీడియో తీశాను. తను లంచ్ చేస్తుంది అనమాట. అది గిదేరి అండి. దాని రెసిపీ నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను, చూడండి. ఇంకా వాళ్ళు తీసి చూస్తూ ఉన్నారు తను ఏమేం కావాలా అనేది కొనుక్కునిందనమాట. వాళ్ళు అక్కడ బేరాలు ఆడుతూ ఉన్నారు, నేను ఇంకో దగ్గర ఇంకో షాప్కి వెళ్ళి షూట్ చేస్తూ ఉన్నానమాట. నాకు ఇక్కడ బాగా నచ్చే ఏంటంటే వీళ్ళు పూసలతో అదిగో హ్యాంగ్ చేసి ఉంది కదా అలాంటివి చేస్తారండి. నాకు అవి చాలా బాగా నచ్చితే నేను ఇండియా కూడా తీసుకెళ్తాను. ఎందుకంటే సన్న పూసలతో చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. టాపుల మీద వేసుకోవటానికి, జీన్స్ టాపుల మీద, ప్లెయిన్ టాపుల మీద అలా వేసుకుని చాలా బాగుంటుంది. ఇప్పుడు తను వేసుకుంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ రెడ్ మీద అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. Yeah, super mama, super. That? One second. No, no. ఏం కొన్నారు ప్రీతికారు? మూడు చెడ్డీలు, ఒక స్వెటరా. చూసారు కదా తన కొనింది. చూసారు కదా అమ్మాయి వేసుకున్నప్పుడు ఎంత బాగుందో. నేను అవి ఇండియా కూడా తీసుకెళ్తుంటాను. లైట్ వెయిట్ చాలా బాగా నచ్చుతాయి. ఇలా చెప్పులు కూడా చాలా బాగుంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ టైపులో. ఇక్కడ ఈ అమ్మాయి దగ్గర అయితే ఇయర్ రింగ్స్ కనిపిస్తే అవి తీసుకున్నది అనమాట తను. యాక్చువల్గా మార్కెట్కి వచ్చింది అయితే తన కోసమే వచ్చాను. తను బయటికి వెళ్తుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇవ్వటం కోసం అని చెప్పి.
వచ్చాము. ఇగో ఈ షాప్లో అయితే ఆ బాస్కెట్స్ అవన్నీ చూడండి, చాలా బాగుంటాయి. అవి దేంతో చేస్తారో నాకు ఐడియా లేదు. చేపలు అలాంటివన్నీ చాలా బాగుంటాయి, బాగా నచ్చుతాయి అన్నమాట మోడల్స్ ఇవంతా. ఇలా చెప్పులు అయితే చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇంకా టేబుల్ రన్నర్ అనమాట అది, దానికి 8 పెయిర్స్ వచ్చినాయి. బాగుంది అది, ఆ కలర్ కూడా తీసుకుంటాను. ఇంకా కోస్టల్స్, ఇంకా టిష్యూస్ అలాంటివన్నీ. కాకపోతే నేను లాస్ట్ టైమే చెప్పాను, ఇవైతే చాలా వెయిట్ ఉంటే నేనైతే ఇష్టపడిన తీసుకెళ్ళడానికి, ఎందుకంటే నాకు లగేజ్ చాలా ప్రాబ్లం అవుతుంది, అందుకని పెద్దగా ఇష్టపడిన అనమాట అవి. ఇవైతే మసై వాళ్ళు పెట్టుకునే ఇయర్ రింగ్స్ అండి, వాళ్ళ ఆర్నమెంట్స్ అనమాట, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ. మనం కూడా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వాళ్ళు చేతులతోనే చేస్తున్నారు చూడండి, హ్యాండ్ మేడ్, చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా వచ్చేసి యానిమల్స్, ఇవి వచ్చి చెస్ బోర్డ్ అండి. చెస్ బోర్డ్లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు మసైకి ట్రెడిషన్కి సంబంధించి చేసినవి అనమాట. మామూలుగా రాజు రాణి అలా కాదు, అక్కడ చూడండి ఎలిఫెంట్స్ అవన్నీ ఉంటాయి, చాలా బాగుంటాయి. షోపీస్గా పెట్టుకోవడానికి, రియల్గా ఆడుకుంటారులే బట్ స్టిల్ షోపీస్కి అయితే చాలా బాగుంటాయి అనమాట అవి. అది స్టోన్తో చేస్తారు వాటిని, చాలా బాగుంటాయి. ఇది కూడా కొత్తగా అనిపించింది నాకు. ఇదైతే ఇందాక తనకి ఇదే రీతి ఉంటుంది కదా, వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఇలాగా చిన్న చిన్న షాపులు ఉంటాయి ఇలాంటివి 1-2, వాళ్ళు ఇలా చేస్తారనమాట. అది ఆఫ్రికన్ చపాతి తను చేసింది ఇందాక. ఈ గిదేరి అయితే ఇలాంటి గిన్నెల్లో వండేస్తారు. అక్కడ ఫ్లాస్క్లు ఉన్నాయి కదా, ఆ ఫ్లాస్క్లో టీ ఉంటుంది అనమాట. దానికి పెద్ద పెద్ద కప్పుల్లో టీ పోసుకొని అలా ఒక చపాతి పెట్టుకొని తింటారనమాట. వాళ్ళది అదే లంచ్ ఉంటుంది. కొంతమంది ఏమో గిదేరి అలా తింటారనమాట. మనకైతే ఫుడ్ ఇంపాసిబుల్, మన ఫుడ్ దొరకదు, మనం క్యారీ చేయాల్సిందే. ఇవైతే టిష్యూ బాక్స్లు అండి, బాగుంటాయి. దీనికి లాస్ట్ టైమే చెప్పాను, అరటి వెదురుతో చేస్తారు, అరటి పైన స్కిన్తో చేస్తారు అని చెప్పి. ఇదైతే బ్యాగ్స్, మాస్క్లు ఇవన్నీ. ఈ క్లాత్ చాలా బాగుంటుందండి, కలర్ అయితే పోదు, చాలా బాగుంటుంది అన్నమాట. చూపించండి, లాస్ట్లో బేరాలాడి మరీ వెళ్ళామని చెప్పాను కదా, అవే అనమాట ఇచ్చారు ఆయన మళ్ళీ పిలిచి. అలాగా మొత్తానికి ఫైనల్గా షాపింగ్ అయితే ఫినిష్ చేసింది. మొత్తానికి తిరిగి తిరిగి చూపిస్తున్నాను అనమాట, ఇంకేం కొనొచ్చు, ఏం కొంటే ఇంక లైట్ వెయిట్ మీద తీసుకెళ్ళొచ్చు అని చెప్పి చూపించి, ఒక చోట వెళ్ళి బాటిల్కి, కోక్ బాటిల్కి వాటికి లిడ్స్ ఉంటాయి కదా గ్లాస్ వాటికి వచ్చేది, దాంతో ఒక టేబుల్ మ్యాట్ లా చేసింది. అదిగో తను తను తీసింది కాబట్టి కొంచెం దూరంగా తీసింది, తనకు తెలియలేదు. అది చాలా బాగుంది అనమాట, అది కూడా కొనొచ్చు అని చెప్పాను. బట్ తను కొన్నవన్నీ నేను ఈ వీడియోలో పెట్టలేదు, నెక్స్ట్ ఇంకొక వీడియో తీసాము తను కొన్నవన్నీ. అవి చాలా దగ్గరగాను చాలా బాగా చూపించాను. ఇదైతే జస్ట్ మార్కెట్ చూపించాలని చెప్పి అలా చూపించాను అనమాట. మీకు నచ్చిందా లేదా అనేది మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, అప్పుడు నాకు తెలుస్తుంది నేను ఇంకెలా తీయొచ్చు అని చెప్పి. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, ఐ హోప్ ఎంజాయ్ ద వీడియో. నిజంగా తమ్నైల్లో పెట్టినట్టు బేరాలాడలాగా చచ్చిపోయామన్నమాట, అందుకే తమ్నైల్లో అది పెట్టాను. ఓకే, ఎంజాయ్ ద వీడియో, బాయ్ గైస్.